హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీ కిచెన్ క్రాఫ్టింగ్. ఈరోజు వచ్చేసి నేను అంబ్రిల్లా ఫ్రాక్ అనేది కుడుతున్నాను. 8 నుంచి 10 ఇయర్స్ గర్ల్స్కి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయే విధంగా ఎంత క్లాత్ తీసుకోవాలనేది ఈరోజు చూపిస్తాను మీకు. ఓకేనా? చూడండి, డ్రెస్ అనేది చాలా అందంగా ఈ విధంగా రెడీ అయిపోయింది. పైన అయితే బాడీకి పోట్లీ బటన్స్ పెట్టేశాను, కింద ఫ్రిల్స్ స్టిచ్ చేసాను. చాలా బాగుంది. అతుకులు లేకుండా ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలనేది మీకు ఈరోజు చూపిస్తాను. చూసారు కదా ఫ్రాక్ ఎంత అందంగా ఉందో. ఓకేనా? ఇదైతే శారీ 280 రూపీస్ అన్నమాట. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అందువల్ల మీకు ముందుగానే నోటిఫికేషన్ వీడియో అనేది అందుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి క్లాత్ ఎంత స్మూత్గా ఉందో, చూశారు కదా. నేను ఇక్కడైతే క్లాత్ అనేది ఎంత తీసుకున్నాను, 4.5 మీటర్ తీసుకున్నాను. ఒక 4 మీటర్లు 1.25 మీటర్ తీసుకున్నాను ఎక్స్ట్రా. చూడండి, ఇక్కడైతే నేను లైనింగ్ అనేది కట్ చేసుకుంటున్నాను బాడీ కోసం. ఫస్ట్ ఈ లైనింగ్ కూడా 4 మీటర్స్ ఉంది. ఫస్ట్ మనకి బాడీ కోసం 80 సెంటీమీటర్స్ ఖచ్చితంగా కావాలి. స్లీవ్స్కి బాడీకి మొత్తం కలిపి 80 సెంటీమీటర్స్ కావాలి. ఫస్ట్ మనము 4 ఫోల్డింగ్స్ మీద ఇక్కడ మర్చుకున్నాను. చూడండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకుండా, 10 ఇంచెస్ బాడీ కోసం అంటే మనకి 40 ఇంచెస్ అవుతుంది మొత్తం టోటలు. 4 ఫోల్డింగ్స్ మీద వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నా. మిగిలిన పక్కన మార్క్ చేసుకున్నాను కదా, ఆ పక్కన ఉన్నది స్లీవ్స్ కోసం తీసుకున్నాను. చూడండి, ఇది వచ్చేసి స్లీవ్స్ కోసం తీసుకున్నాను. ఒకటేసారి మనకి క్లాత్ అనేది వేస్ట్ చేసుకోకుండా ఇప్పుడు మనము లెంత్ అనేది చూసుకోవాలి. ఫస్ట్ లెంత్ నేను 14.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. హెచ్లు తగ్గులు మళ్ళీ కట్ చేసుకోవాల్సింది వస్తుందని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు దీనిని ఓపెన్ చేసి బాడీ పార్ట్ని ఈక్వల్గా ఉండేలా చూసుకోండి. ఇదైతే ఎక్స్ట్రా క్లాత్ మీ మనకి కట్ చేసుకున్నా కదా, ఉక్సు కాజా కోసం యూస్ అవుతుంది. చూడండి, ఇక నేను 1/2 ఇంచ్ ఇక్కడ హెచ్లు తగ్గులు లేకుండా కట్ చేసుకుంటున్నాను. మీరైతే 14 ఇంచెస్ బాడీ కోసం కరెక్ట్గా హెచ్లు తగ్గులు లేకుండా 14 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మనము నెక్ నుంచి షోల్డర్కి 5.5 ఇంచెస్ తీసుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్కి 5.5 ఇంచెస్. మనం నెక్కి షోల్డర్కి ఎంతైతే తీసుకున్నామో సేమ్ అంతే మెజర్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ కూడా. ఇప్పుడు మనము షోల్డర్కి 3 ఇంచెస్, నెక్కి 2.5 ఇంచెస్, తర్వాత లెంత్ ఫ్రంట్ నెక్ 5 ఇంచెస్, తర్వాత ఇక్కడి నుంచి మనము ఆర్మ్ హోల్ చూసుకుంటే 5.5 ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు రౌండ్ మార్క్ చేసుకున్నాను నెక్కి. తర్వాత ఫ్రంట్ సారీ బ్యాక్ వచ్చేసి 3 ఇంచెస్, తర్వాత చెస్ట్ లూజ్ 8 ఇంచెస్. 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని చూడండి, కింద కూడా నేను మనము ఇక్కడ మార్క్స్ అని కింద డౌన్ మార్క్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, అందుకోసం నేను సేమ్ పైన కింద చెస్ట్ వేస్ట్ 2 10 ఇంచెస్ తీసుకున్నాను. కింద అయితే 1/4 ఇంచ్ ఈ విధంగా క్రాస్ తీసుకోండి. తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆర్మ్ హోల్ సైడ్స్ మొత్తం కట్ చేసుకోవాలి, నెక్ మాత్రం కట్ చేయకూడదు. మనము సపరేట్ చేసుకున్నాక ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకోవాలి. ఇక్కడ మనము క్రాస్ తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి, అప్పుడే బాడీ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనము నెక్ కట్ చేసుకోవాలి కదా, ఇక్కడ జాయింట్స్ ఉన్నాయి చూసారు కదా, ఇక్కడ జాయింట్స్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ బ్యాక్ మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా లెంత్,
ఆ 3 ఇంచెస్ కట్ చేసుకున్నాను. చూడండి ఇక్కడైతే ఓపెన్ పెట్టేసుకోండి, నేను ఓపెన్ పెట్టడం మర్చిపోయాను. బ్యాక్ ఉక్సు కాజా కానీ జుబ్బు కానీ పెట్టుకుంటారు కదా, మీరు ఓపెన్ పెట్టేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేసాను. తర్వాత మనము ఆర్మ్ హోల్ రౌండ్ లోత్ అనేది 1/2 ఇంచ్ ఉండే విధంగా లోతు తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ కూడా మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము నేను ఇక్కడ 80 సెంటీమీటర్స్ క్లాత్ అనేది ముందుగానే తీసి పెట్టుకున్నాను. చాలా స్మూత్గా ఉందండి ఈ సారీ అనేది, మీకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతున్నాయి, చూసుకొని మీరు కొనేసి ఈ విధంగా పిల్లలకి మంచిగా డ్రెస్ అనేది రెడీ చేసేసుకోండి. నేను ఇక్కడ నెక్ కట్ చేయకుండా ఓన్లీ సైడ్స్ హ్యాండ్ హోల్ రౌండ్ కట్ చేశాను. మనము కరెక్ట్గా కట్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు స్టిచ్ చేసిన తర్వాత. ఇప్పుడు చూడండి స్లీవ్స్ కోసం మనము ముందుగా కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా, ఇది ఈ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద నీట్గా మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకు నీట్గా 4 ఫోల్డింగ్స్ మీద మడుచుకోండి. ఓకేనా, ఇక నేను 9.5 ఇంచెస్ తీసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ మనకి లెంత్ వచ్చేసి నేను 5.5 పెట్టుకున్నాను. మనం ఎట్లయినా లైనింగ్లోకి లైనింగ్ అనేది 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది, ఇంకా 5 ఇంచెస్ ఉంటుంది లెంత్ అనేది. ఇక్కడ చూడండి ఫస్ట్ 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను, 2.5 డౌన్ చేసుకున్నాను. చిన్నపిల్లలకి 2.5 డౌన్ ఈ విధంగా ఒక 2 ఎక్స్ట్రా కలుపుకొని 2 ఇంచెస్ అంటే 9 ఇంచెస్ టోటల్ పెట్టుకున్నాను. 7 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ లూజ్ కోసం పెట్టుకున్నాను. ఇక్కడ ఈక్వల్గా ఉండేలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ మనకి లోతు తీసుకోవాలి కదా, లోతు అనేది తీసేసుకోండి. లోతు తీసుకున్న దగ్గర ఫ్రంట్గా మనం గుర్తుపెట్టుకోవడానికి చిన్న కట్స్ పెట్టుకోండి, మిడిల్లో కూడా ఒక చిన్న కట్స్ పెట్టుకోండి. స్లీవ్స్ కోసం కూడా క్లాత్ రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు మనము ఈ క్లాత్ అనేది చూడండి చాలా స్మూత్గా ఉంది, ఇది చాలా జారిపోతూ ఉంటుంది, అందుకనే ముందుగానే నేను ఇక్కడ 4 ఫోల్డింగ్స్ మీద మడుచుకున్నాను. చూడండి క్లాత్ అనేది 4 ఫోల్డింగ్స్ మీద ఉందండి. ఇప్పుడు ఈక్వల్గా మడుచుకున్న తర్వాత ఫస్ట్ మనకి వేస్ట్ వచ్చేసి 9 ఇంచెస్ మనకి ఎట్లా మన స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది, ఒక 1 ఇంచ్ తక్కువే తీసుకోవాలి. బాడీ వేస్ట్ లూజ్ కంటే 6 ఇంచెస్ పెట్టుకోవాలండి. 6 ఇంచెస్ లెంత్తో రౌండ్ మార్క్ చేసుకుంటే వేస్ట్ రౌండ్ అనేది 9 ఇంచెస్ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ 6 ఇంచెస్ లెంత్తో 9 ఇంచెస్ వేస్ట్ రౌండ్ వచ్చేసింది, మనకు వేస్ట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనము దీని యొక్క లెంత్ అనేది ఇలా మనం ఫోల్డ్ చేసుకుని అంబ్రిల్లా ఫ్రాక్ కుట్టుకుంటే ఎటువంటి అతుకులు లేకుండా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇక్కడైతే 33 ఇంచెస్ తీసుకుంటున్నాను, మీరైతే 35 ఇంచెస్ తీసుకోండి. నేను ఒక 2 ఇంచెస్ ప్రిల్స్కి పెట్టేసుకుంటాను కాబట్టి టోటల్ వచ్చేసి 10 ఇయర్స్ గర్ల్స్కి అయితే 47 ఇంచెస్ పడుతుందండి. దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 49 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. మనం లెంత్ అనేది 49 ఇంచెస్తో బాడీకి బాటంకి మెజర్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా నేను 33 ఇంచెస్తో ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇక్కడైతే సైడ్స్ మనం ఎంతవరకు అయితే అంబ్రిల్లా ఫ్రాక్కి మార్క్ చేసుకున్నామో అంతవరకు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా అయితేనే మనకు అతుకులు లేకుండా ఉంటాయి, లేదా మీరు ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ చాలా అంబ్రిల్లా ఫ్రాక్ అనేది చాలా పొడవు అనేది వచ్చేసింది. ఇక్కడ నేను లైనింగ్ కూడా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను, 32 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఇక్కడైతే వేస్ట్ వచ్చేసి 9 ఇంచెస్ పెట్టేసుకున్నాను. కింద వచ్చేసి ఇక్కడ సైడ్స్ రౌండ్ చేసుకోండి, ఒక 2 ఇంచెస్ రౌండ్ చేసుకోండి, నేను చూపించలేదు.
మీకు లైనింగ్ అనేది సింపుల్గానే కట్ చేసుకోవచ్చు, అందుకే నేను చూపించలేదు. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ఫస్ట్ మనము బాడీ పార్ట్ నీట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి లైనింగ్ని నీట్గా అటాచ్ చేసేసుకోండి. ఒకవేళ మీకు జారిపోతూ ఉంటే నెక్ దగ్గర పిన్స్ పెట్టేయండి. ఇప్పుడు నెక్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు చేతి వేలతో ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల మనకి నెక్ అనేది కరెక్ట్గా ఉంటుంది, షేప్ అనేది. ఇప్పుడు లైనింగ్ లోపల వైపు పెట్టేసి తిప్పేసుకుని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ పై వైపున కనిపించకుండా మనము చూసుకొని జాగ్రత్తగా నెక్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకోండి. చూడండి, నెక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి ముడతలు లేకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోండి. పిన్స్ పెట్టుకొని కూడా మీరు నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా పలచని క్లాత్ కాబట్టి జారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతటినీ కట్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నేను రిప్లై ఇవ్వగలను. మరొకసారి రిక్వెస్ట్ అడుగుతాను, ప్లీజ్ మన ఛానల్ నచ్చినట్లయితే మన వీడియోస్ అంతకు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఈ విధంగా చూడండి, పోటలీ బటన్స్ అనేవి నేను డిఫరెంట్గా పెడుతున్నాను. ఈసారి ముందు వీడియోలో వేరుగా ఉంది, ఈ వీడియోలో ఫస్ట్ నేను ఇక్కడ నెక్కు మిడిల్కి ఈక్వల్గా పెట్టుకొని కట్ చేసుకున్నాను. హుక్స్ పట్టి కాజా పట్టిలాగా ఇక్కడ నేను హుక్స్ పట్టి మనము లాగా మనం స్టిచ్ చేసుకుంటాం కదా, అలా స్టిచ్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఇక్కడ క్లాత్ అనేది చాలా పల్చగా ఉంది కాబట్టి స్టాండర్డ్గా ఉండవు పోట్లీ బటన్స్ అనేవి. అందుకోసం నేను ఇక్కడ ఇలా హుక్స్ పట్టిలాగా స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. ఒకవేళ మీకు క్లాత్ అనేది థిక్గా ఉంటుంది, నెక్ పట్టి దగ్గర హుక్స్ పట్టి దగ్గర కూడా స్టిచ్ చేసుకుని లైనింగ్ అనేది లోపల వైపు తిప్పేసుకోండి. ఓకేనా, ముందు వీడియోలో చూపించాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి పోట్లీ బటన్స్ ఎలా స్టిచ్ చేయాలనేది. చూడండి, ఈ విధంగా ఒక్స్ పట్టిలాగా నీట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనము పట్టి అయితే రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు ఒక క్లాత్ 2 ఫోల్డింగ్స్ మీద స్టిచ్చింగ్ చేసేసాను. ఒక 4 ఇంచెస్ క్లాత్ ఉండేలా తీసుకొని ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ మీద స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఒక పెన్సిల్ సహాయంతో కానీ ఒక స్టిక్ సహాయంతో కానీ ఈ విధంగా మనము ఈ స్టిచ్ అనేది లోపల వైపుకు తిప్పేసుకోవాలి. ఒకవైపు బాడీ పార్ట్కి అటాచ్ చేయండి ఈ పట్టీని. ఇక్కడ పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫినిషింగ్ నీట్గా ఉండాలి కదా నెక్ దగ్గర. ఇప్పుడు నేను పోట్లీ బటన్స్ అనేవి రెడ్ కలర్ పెడుతున్నాను, మీకు కలర్ సరిగా కనిపించలేదు. ఈ విధంగా నీట్గా ఫూట్ అనేది కొంచెం పైకి ఎత్తేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోండి, లేదా నీడిల్ అనేది ఇరిగిపోతుంది, స్టిచ్ కూడా సరిగా పక్కన పడుతుంది. లేదా మీరు సింగిల్ ఫూట్ ఉంటే చేంజ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసేసుకోండి. నేను 1 ఇంచ్ గ్యాప్తో పోట్లీ బటన్స్ అనేవి పెట్టేశాను, చూడండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కనిపించకుండా ఓన్లీ పోట్లీ బటన్స్ కనిపించేలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, కలర్ ఎందుకో డిఫరెంట్గా కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు, చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు మనము బ్లౌజ్కు మార్క్ చేసుకుంటాం కదా డౌన్ షేప్స్ అనేవి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోండి.
ఈ విధంగా రెండు వైపుల స్టిచ్చింగ్ చేసేసుకోండి. 5 ఇంచెస్ లెంత్తో నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేసేసాను. ఇప్పుడు బాటమ్ రెడీ చేసుకుంటున్నాను, లైనింగ్ని బాటమ్ని అటాచ్ చేసుకుంటున్నాను. చూడండి లైనింగ్ని బాటమ్ని ఈ విధంగా నీట్గా ఈక్వల్గా 1/2 ఇంచ్ విడుతూ ఉండే విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను బాడీ పార్ట్ని అటాచ్ చేస్తున్నాను. చూడండి కరెక్ట్గా సరిపోయింది మనకు వేస్ట్ అనేది 9 ఇంచెస్ తీసుకోవడం వల్ల. బాటమ్కి ఇక్కడ బ్యాగ్ కూడా రెడీ చేసుకున్నాను, ఉక్సు కాజా పట్టు పెట్టేసుకున్నాను. చూడండి తాడు కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను షోల్డర్ జాయింట్ చేస్తున్నాను. టూ స్టిచ్చెస్ వేసుకోండి షోల్డర్స్ దగ్గర. చూడండి షోల్డర్స్ అయితే జాయింటింగ్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఇక్కడ స్లీవ్స్ కూడా ఆల్రెడీ లైనింగ్కు అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను. వీడియో లెంత్ ఎక్కువగా అవుతుందని నేను సరిగా చూపించలేదు, మీకు అర్థం కాకపోతే ఒకవేళ మర్చిపోకుండా అడగండి, నేను రిప్లై ఇవ్వగలను. ఒకవైపు ఇలా స్టిచ్ చేసిన తర్వాత మరొక వైపు కూడా స్లీవ్ అనేది అటాచ్ చేసుకోండి. మిడిల్కి పెట్టి స్లీవ్ అనేది జాయింట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఎక్కువ తక్కువ వచ్చినా మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కరెక్ట్గా క్లాత్ అనేది తీసుకుంటే చివరి నుంచి అటాచ్ చేసేసుకోండి. ఇక నేను మిడిల్ నుంచి అటాచ్ చేసేసాను. చూడండి ఒకవైపు స్లీవ్ అనేది స్టిచ్ చేశాను, మరొక వైపు కూడా స్లీవ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. రెండు వైపులా స్లీవ్స్ అయితే అటాచ్ చేసేసాను. ఇప్పుడు మనము సైడ్స్ జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ చివర్లో 1/2 ఇంచ్ ఫస్ట్ ఇలా వేస్ట్ దగ్గర వరకు స్టిచ్చింగ్ చేసేసుకోండి, మొత్తం స్టిచ్ చేయకుండా. ఈ తాడు అనేది లోపల వైపు ఉండేలా చూసుకోండి. ఈ విధంగా ఇప్పుడు మనం మెజర్ అనేది చూసుకొని నేను ఇక్కడైతే చెస్ట్ వచ్చేసి 15.5 ఇంచెస్ పెట్టాను, వేస్ట్ వచ్చేసి 15 ఇంచెస్ పెట్టుకున్నాను, లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకున్నాను. కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది కదా, అందుకోసం ఇక్కడ 5 ఇంచెస్ పెట్టేశాను. ఇలా మనము మెజర్ చేసుకున్న ప్రకారం నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకొని ఈ చివరికి వచ్చేసరికి లైనింగ్ మొత్తం పట్టుకొని నీట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అన్ని లైనింగ్ 4 ఫ్యాబ్రిక్స్ కరెక్ట్గా పెట్టుకొని 1-2 ఇంచెస్ దగ్గర ఇలా స్టిచ్ చేసుకుని ఈ విధంగా చివరికి వస్తూ ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు మనము లైనింగ్ని 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఇలా 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేయడం వల్ల అతుకులు లేకుండా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది. ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఇంకొక స్టిచ్ కూడా వేసేస్తున్నాను నేను. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇంకొక స్టిచ్ కూడా వేసుకోండి, నేను చూపించలేదు. ఇలా రెండు వైపులా స్టిచ్చింగ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు నేను ప్రిల్స్ కూడా జాయింట్ చేసుకుంటున్నాను. ఈ ప్రిల్స్ అనేవి చాలా క్లాత్ అనేది పట్టిందండి, అందుకే నాకు 4 మీటర్స్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పడిందండి, 4.5 మీటర్ పడింది. ఇలా మొత్తాన్ని నీట్గా జాగ్రత్తగా మనకి
ఈ ప్రిల్స్ అనేవి స్టిచ్చెస్లోకి వెళ్ళకుండా నీట్గా స్టిచ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను కంప్లీట్ చేసేసాను. చాలా చాలా అందంగా ఉంది ఫ్రాక్ అనేది, చూసారు కదా. చూడండి, ఇక్కడ నేను ఫ్లోర్ మీద పెట్టి చూపించాను ఎంత పెద్దగా వచ్చింది. అంబ్రిల్లా ఫ్రాక్ చాలా పెద్దగా వచ్చింది. ఎటువంటి అతుకులు లేకుండా నీట్గా కట్ చేసుకోండి, బాగా ఈ విధంగా రెడీ చేసుకోండి. చాలా అందంగా ఉంటుంది. మీరు కూడా తెచ్చుకొని ఈ విధంగా డ్రెస్ అనేది రెడీ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.